ఏపీలో గెలిపే లక్ష్యంగా జనసేన టీడీపీ పార్టీలు పావులు కదుపుతున్నాయి. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ భేటీలోనే ఉమ్మడి మేనిఫెస్టోను సైతం ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ తన అభ్యర్థులను ప్రకటిస్తూ వెళ్తోంది. అంతేకాకుండా ఎన్నికల శంఖారావం పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంలో టీడీపీ జనసేన కూటమి ఇంకా మేనిఫెస్టోను ప్రకటించకపోవడంతో కార్యకర్తల్లో కొంత ఆందోళన వచ్చే అవకాశాలు ఉన్నాయని అధినేతలు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఈ భేటీలోనే మేనిఫెస్టోతో పాటు సీట్లను కూడా ఫైనల్ చేసి ప్రజల్లోకి వెళ్లాలని అధినేతలు ప్లాన్ చేసుకున్నట్టు తెలియవస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుర్తుగా మనం చూసినట్లయితే ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ప్రస్తుతం ప్రయాణం సాగుతున్న తరుణంలో అటు మనం అధికార పక్షంలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరుపుతూ 10 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి స్థానికంగా ఉన్నటువంటి వారిని మార్చుకుంటూ మార్పులు జరుపుతూ ఇప్పటికే 4 జాబితాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. 5వ జాబితా కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ మేనిఫెస్టో సంక్రాంతి పండుగ లోపు సంక్రాంతి పండుగ కల్లా మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి అంటే టీడీపీ జనసేన ఇరు పార్టీల పెద్దలు కూడా ఇప్పటి వరకు మినీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబడంతో ఒక పక్క సర్వత్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఏదైతే ఇప్పటి వరకు కూడా అటు కింద కేడర్లో సమావేశం అయ్యారా లేదా అనే ఆలోచనలోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం కేడర్ అయితే ఇప్పటికి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పారో ఆ మేనిఫెస్టో కానివ్వండి ఇతరత్ర అంశాలపైన కూడా ముందుకు రాకపోవడంతో కొంత ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే హైదరాబాద్ చేస్తున్నటువంటి ఇరు పార్టీల పెద్దలు కూడా రేపు లేక ఎల్లుండి అంటే 2-3 రోజుల్లోనే హైదరాబాద్ లో భేటీ కానున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా చేసేటువంటి అవకాశం దాని సీట్ల సర్దుబాటుకి సంబంధించి కూడా ఒక ముందు చర్చలైతే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇరువురు కూడా అటు టీడీపీ వాళ్ళు ప్రకటించారంటే జనసేన 2 సీట్లను కూడా అంటే చెరువు 2 సీట్లను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పటికే అక్కడ కేడర్లో అటు ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రకటన చేయగానే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాకు చాలా బాధాకరంగా ఉందండి కూడా అక్కడ కేడర్ అయితే దీనస్థితిలో చెప్పినటువంటి పరిస్థితుల్లో కేడర్ ఏదైతే జనసేన టీడీపీ పొత్తుల భాగంగా లేట్ అయిన కొద్దీ కూడా బలమైనటువంటి నాయకులు ఎటువైపు ఉండాలి ఏంటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. పక్క పార్టీ చూస్తేనేమో ఇప్పటికీ అభ్యర్థుల పార్టీస్ కూడా ముందు పోతా ఉంటే ఇక్కడ టీడీపీ సీట్ ఎక్కిస్తారు జనసేన సీట్ ఎక్కిస్తారు తెలవక అటు కేటర్ అయితే ఏదైతే ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నటువంటి అభ్యర్థులు కూడా ఎల్లలేనటువంటి పరిస్థితులు ఉంటుంది. అటు అభ్యర్థుల నుంచి కానివ్వండి ఇటు నాయకుల నుంచి కానివ్వండి కార్యకర్తల నుంచి కానివ్వండి పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఉందో ఈ సందర్భానికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేసేందుకు కానివ్వండి రామరాజులకు సూచనలు చేసేందుకు కన్నా కానీ ఇక్కడ హైదరాబాద్ ఇరువురు కూడా భేటీ అవుతారా లేదంటే విజయవాడ ఆంధ్రప్రదేశ్ లోనే భేటీ అవుతారా అనేది కూడా చేర్చవలసిన పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా 2 రోజుల్లో మాత్రం ఇరు పార్టీల పెద్దలు కూడా భేటీ అవుతారని మాత్రం తెలుస్తుంది. మంచిది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంశీవరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.